हाई फ्रेंड्स वेलकम टू मै चैनल विष्णुवर्धन ब्लॉग्स फ्रेंड्स वीडियो देनी गुरिंचि अंटे लास्ट वीक कोविड कम्युनिटी लो पेद्द इंसिडेंट जरिगिंदी कोविड वाळ्ळु चाला मंदी कोविड लो पनि चेसे प्रति तेलुगु वाळ्ळु चाला एंदंटे चाला शॉक अयिन इंसिडेंट सो दानि गुरिंचि चेप्पे मुंदर मीकु ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ దాకా చూడండి సో వీడియోలోకి వెళ్తే అసలు ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ గురించి చెప్పే ముందర అసలు మీకు ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఫ్రెండ్స్ మీరందరూ కోవిడ్కి వెళ్ళాలనుకుంటే చాలా జాగ్రత్తగా వెళ్ళండి అక్కడ కోవిడ్ వాళ్ళతో గొడవ పడమాకండి అక్కడ అన్ని కష్టాలు ఉంటాయి కానీ అక్కడ మీరు అవన్నీ భరిస్తారంటేనే అడికి వెళ్ళండి లేకపోతే వద్దు ఇక్కడ ఏదైనా జాబ్ చేసుకోండి అసలు ఏంటంటే ఈ విషయం ఏంటంటే కోవిడ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది అది ఏంటంటే ఒక ఇంట్లో ఒక అతను 10 ఏళ్ల నుంచి పని చేస్తున్నాడు ఆ 10 ఏళ్ల నుంచి పని చేస్తున్న అతను కోవిడ్తో ఒక చిన్న గొడవ అయింది గొడవ అయితే కోవిడ్ ఏం చేశాడంటే ఎడారిలోకి తీసుకుపోయి అతన్ని దారుణంగా చంపేశాడు మళ్ళీ దాని గురించి వాడకూడదు చంపేసిన తర్వాత అతను ఇంటికి వచ్చి ఉన్నాడు వాళ్ళ భార్య అడిగిందంట నా భర్త ఇన్ని రోజుల నుంచి రావట్లేదంటే ఏంటంటే అంటే వాళ్ళ భార్య భర్తలు 10 ఏళ్ల నుంచి అదే ఇంట్లో పని చేస్తున్నారు కోవిడ్లో పంజేస్తుంటే వాళ్ళ భార్య అడిగిందంట మూడు రోజులైనా రాలేదు రెండు రోజులైనా రాలేదు ఏమైందని చెప్పి అంటే ఎక్కువ అడుగుతుందని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టాడు అమ్మాయిని అమ్మని పెడితే ఆమెకి భయం వేసి వాళ్ళ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఆమెకి లొకేషన్ పెట్టడం కూడా రాదు వేరే వాళ్ళ ద్వారా లొకేషన్ పెడితే వాళ్ళ బంధువులు వచ్చి తీసుకొని పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ కోవిడ్ని పట్టుకొని అడిగితే నేనే చంపానని చెప్పాడు ఎందుకు చంపామంటే ఇలా గొడవ అయింది చంపేసినాను అని చెప్పాడు దారుణంగా ఎడారిలోకి తీసుకుపోయి చంపేసి అక్కడ పూజ చేసి ఆ రక్తం మరకలు ఉన్న దాన్ని అక్కడ ఒక డస్ట్బిన్స్ ఉండాలంట అక్కడ వేసాడంట సో నేను చెప్పేది ఏంటంటే ఇలా ఇన్సిడెంట్ జరుగుతుంది తర్వాత అతను పట్టుకున్న తర్వాత ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే అతను చంపిన తర్వాత కోవిడ్లో ఒక రూల్ ఉంది మైనర్కి మతి స్థిమితం లేని వాళ్ళకి శిక్ష అయ్యాడు అయితే ఇతనికి మెంటల్ అంట సో దానివల్ల నేను అన్వాంటెడ్గా చంపేశాను అతన్ని అది నాకు మతి స్థిమితం లేదు అని చెప్పాను మతి స్థిమితం లేని అతను రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు నలుగురు పిల్లల్ని కన్నాడు అతను ఆడ చంపేసి ఇంటికి వచ్చి కొనుక్కొని ఆయన ఆ సాక్ష్యాలన్నీ మాయం చేసేంత కెపాసిటీ ఉన్న అతనికి మెంటల్ అంట చూడండి దారుణం ఎంత దారుణం ఉంది కోవిడ్లో తెలుగుల పరిస్థితి అయినా సరే ఇండియన్ పరిస్థితి అయినా సరే ఇంత దారుణమైన సిచ్యువేషన్లో అక్కడ బతుకుతున్నారు జనాలు వాళ్ళు జనాలు అడుగుతున్నా కూడా రిప్లై ఇవ్వట్లేదంట గవర్నమెంట్ వాళ్ళు ఎందుకో మన కమ్యూనిటీ వాళ్ళు కూడా తెలుగు కమ్యూనిటీ వాళ్ళు చాలా ఘోరంగా ఫైట్ చేస్తున్నా కూడా ప్రతిఫలం లేకుండా పోతుంది చాలామంది ఏంటంటే నెట్ అంతలా పోస్టులు చేయడం కానీ అది చేయడం కానీ చేస్తున్నారు నాకు కూడా ఈ వీడియో మా కోవిడ్లో ఉన్న ఒక ఫ్రెండ్ ఈ వీడియో ఇలా చేయి విష్ణు ఇది ఇన్సిడెంట్ జరిగింది చాలామంది అవేర్నెస్ వస్తారు కోవిడ్కి వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు వాళ్ళకి ఇది ఇన్స్ట్రక్షన్గా ఉంటుంది చేయి విష్ణు అని చెప్పాడు నేనేం చెప్తున్నా అంటే మీరు కోవిడ్కి పోయేటప్పుడు చాలా జాగ్రత్త పోండి ఆ ఇళ్లలో పనిచేసే కానీ ఆ మాల్స్లో పనిచేసే కానీ కోవిడ్ వాళ్ళతో గొడవ పెట్టుకోమాకండి ఎందుకంటే కోవిడ్ వాళ్ళతో గొడవ పెట్టుకుంటే అది వాళ్ళ దేశం వాళ్ళు ఏమీ చేయడానికే వెనకాడరు చూశారు కదా ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ ఎంత దారుణం ఉందంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమైపోతారు ఆమె అక్కడ కూర్చొని బోరు అని వస్తుంది ఆ వీడియోస్ చూస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది ఏంది ఇంత దారుణంగా ఉంటారు మనిషి తర్వాత అతనికి సంబంధించిన వాళ్ళకి అనాథ అయిపోయినట్టే కదా నేనేం చెప్తున్నాను అంటే మీరు కోవిడ్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు కోవిడ్ వెళ్తే గొడవ పెట్టుకోమండి గొడవ పెట్టుకుంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి వాళ్ళు ఏం చేయడానికైనా వెనకాడరు అసలు వాళ్ళు మన ఇండియన్స్ని వాళ్ళని అసలు ఇంకా చెప్పకూడదులే అలా చూడడం కూడా చూడరు అంత దారుణమైన సిచ్యువేషన్ తిండి మనం ఏ నుంచి పోయేది ఆడికి పనిచేసేది దేనికి తిండి సరిపోక ఇక్కడ అప్పులు జరిగి అవన్నీ చేసి అవన్నీ మనం సాల్వ్ చేసుకోవడానికి అక్కడ కొంచెం మమ్మీ మనీ ఎక్కువ వస్తుంది కదా ఒక మంచి లైఫ్ మన పిల్లలకైనా సరే మన ఫ్యామిలీకి ప్రొవైడ్ చేయడానికి అన్నీ వదిలేసుకొని అడిగి పోయి పనిచేస్తాం పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి తిడుతున్నారు కొడుతున్నారు అవమానకరంగా మాట్లాడుతున్నారు కూడా భరిస్తున్నాం మనం ఇట్లా మనని చంపేస్తున్నారు ఇంక అక్కడ ఇంకేం చేయగలుగుతాం చెప్పండి ఇన్సిడెంట్స్ ఇలా జరుగుతున్నాయి అక్కడ ఎంబసీ కూడా లేదని చెప్తున్నారు కొంతమంది కోవిడ్లో మన ఇండియన్ ఎంబసీ కూడా లేదని చెప్తున్నారు అది ఎంతవరకు నిజమో తెలియదు ఎందుకంటే ఆ వీడియోలో చెప్పే వాళ్ళకి నాలెడ్జ్ తెలివి ఉందో లేదో ఎంబసీ ఉంటుంది అనుకుంటాను నేను ఆ ఎంబసీకి పోయి కంప్లైంట్ ఇస్తే పోతుంది కదా ఇంత ఎంత దారుణం ఉంటే అతన్ని ఎస్కేప్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు ఏంటంటే అక్కడ ఏంటంటే కోవిడ్ పీపుల్కి ఒక రూలు మనకు ఒక రూల్ మనం ఎంత తప్పు చేసినా మనకు పీకల మీదకి వచ్చి కూర్చుంటుంది వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా ఆఖరికి చంపేసినా కూడా అడిగే నాదులు లేదు వాళ్ళు తప్పించుకోవడం ఎట్లయినా తప్పించుకుంటారు వాళ్ళకి ప్రభుత్వము వాళ్ళ దేశం కాబట్టి ఏదో ఒక సర్టిఫికేట్ ప్రూవ్ తీసుకొచ్చి ప్రూవ్ చేసుకుంటారు అందుకే చెప్తున్నా చాలా జాగ్రత్త ఉండండి కోవిడ్కి పోయే మనుషుల్లో ఎందుకంటే ఇన్సిడెంట్స్ అని చూస్తున్నాం కాబట్టి వింటున్నాం కాబట్టి
ప్రూఫ్ తో సహా నాకు మా ఫ్రెండ్స్ పంపిస్తున్నారు కాబట్టి నాకు ఇంత టెన్షన్ తోంది. ఎందుకంటే ఆ వ్యక్తి వాళ్ళు ఎన్నో ఆశలతో వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళు చదివించుకోవడానికి కోసం వాళ్ళు కష్టపడి సంపాదించుకోవడం కోసం ఈ దేశంగానే దేశం పోయి బతుకుతుంటే ఒక చిన్న గొడవ జరిగిందని అతన్ని నరికి చంపేయడం ఎంతవరకు కరెక్టు? కొట్టి లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి లేకపోతే అతను ఉద్యోగం నుంచి తీసేసి ఉంటే అతను ఒక జాబ్ చేసుకుని బతుకొని వాళ్ళ ఫ్యామిలీని పోషించుకునేవాడు, కానీ అతను చంపేయడం ఎంతవరకు న్యాయం? నాకు అర్థం అదే ఏంటంటే కనీసం అక్కడ ఏంటంటే కొంతమంది పీపుల్స్ ప్రశ్నించట్లేదు మనకు జరగలేదు కదా అని. రేపు మీ దగ్గర కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని మీరు అక్కడ ఉన్న ఎంబసీకి అయినా పోలీసులకైనా స్ట్రాంగ్గా కంప్లీట్ ఇవ్వండి మనం అదే చే అని. సో ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం పాటి కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లస్ రెండోది ఏంటంటే మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.